హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు మిర్చి .com ఇవాళ లేటెస్ట్ న్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ అంటూ తెలుసుకుందాం. తెలుగుదేశం నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇష్టమనే విషయం తాజాగా అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం విడుదలైన సమరసింహారెడ్డి సినిమా కడపలో దాదాపు 7 పైగా నడిచింది. ఈ సందర్భంగా 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పట్లో సమరసింహారెడ్డి తెలుగులో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల ఫ్లో మొదలైంది. ఈ సందర్భంగా సమరసింహారెడ్డి గోల్డెన్ జూబ్లీ రన్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బాలయ్య కడప జిల్లా అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన ఇచ్చాడు. ఇక ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ను విమర్శించిన ఎక్కడ నందమూరి బాలకృష్ణను విమర్శించిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా బాలయ్యకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడలేదు. తాజాగా ఏపీ అసెంబ్లీ విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటే బాలయ్య మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం కొసమెరుపు. సో చూసారు కదండి, ఇది ఇవాళటి లేటెస్ట్ న్యూస్ అండ్ మూవీ అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మిర్చి .com అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.